డెలివరీ ఎక్స్ట్రా అయితే ఎంత అవుతుంది? అందరికి తెలిసిపోయింది ఇలా. అంటే ఫేమస్ అయిపోయింది అలా ఎందుకు? దాని వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు లేదు, మీరు ఫేమస్ అయిపోయారు కదా. ఫేమస్ అవ్వటం వల్ల ఏం లాభం? పబ్లిక్ క్రౌడ్ వల్ల కానీ ఏదైనా ఇదైతే ఇది పోలీస్ వాళ్ళ దృష్టికి. కుమార్ ఆంటీకి అసలు కోపం రాదనుకుంటా, చాలా కూల్ అనుకుంటా. లేదు అబ్బా, మా ఇద్దరు ఫైటింగ్ మీరు చూడలేదు. కుమార్ ఆంటీ ఏమన్నా చదువుకుందా? జీవితం చదివేసిందా అంటే అంతేనా? ఫోర్త్ వరకు. ఊరు నుంచి రాగానే ఫస్ట్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నా? ఎక్కడ ఉన్నావో చెప్పనా? ఇప్పుడు గుడిసెలు ఉంటాయి కదా, ఇప్పటికీ ఉంటాయి అక్కడ గుడిసెలు. ఫస్ట్ ఆ గుడిసెల్లో ఉన్నా. సో మీ పైన ఇప్పుడు ఆంటీ ఇన్ని లక్షలు సంపాదిస్తుంది నెలకి, 30 లక్షలు, సో కోట్ల బిల్డింగ్ ఉంది, చాలా ఆస్తి ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దానిపైన మీరేం మాట్లాడతారు? నిజంగా పైసలు వస్తున్నాయా? అంతకన్నా డబ్బు వస్తుందా? నిజంగా అంతకన్నా డబ్బు వస్తుందా? ఆ 100,50,000 మిగలడానికి పెంచింది ఆంటీ, రేటు పెంచింది అని చెప్పేసి అన్నారు. అందులో వాస్తవం ఏందో అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ రావడం జరిగింది. కానీ అందరూ 1,000 రూపాయలు కమ్ముతుండే ప్లేట్ అని అబద్ధం చెప్తున్నారు. 400 చేంజ్ చేయమో అనుకుంటా కదా ఆంటీ మీ దగ్గర? 450 రూపీస్, అది కూడా ఆల్ ఐటమ్స్. 450కి ఆల్ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను పని చేస్తూ మాట్లాడుతా అంటే ఆంటీ గారు వద్దు, నేను పని చేస్తూ నేను మాట్లాడాలి, మీరు మాట్లాడొద్దు అంటుంది. వెల్కమ్ టు అదన్, నేను మీ డిషేవా చౌదరి. సో ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంట? మియాపూర్లో ఉన్నాం. సో మియాపూర్కి ఎందుకు వచ్చానంటే, సో ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక ఆంటీని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నేను రావడం జరిగింది. మీకు ఆల్రెడీ పరిచయం ఆంటీ. సో ఆంటీ ఎవరో కాదు, ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ కుమారి గారు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి మనం రావడం జరిగింది వాళ్ళ ఇంటర్వ్యూ చేయడానికి. సో వాళ్ళది ఇదే ఇల్లు. సో పదండి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇదే కుమారి అంటే వాళ్ళ ఇల్లు. సో ఈ వెహికల్లోనే వీళ్ళు మొత్తం అన్ని తీసుకొని వెళ్తారు. సో ఐ థింక్ ఏదో పెట్టారు. ఓహో, రైస్ కూడా పెట్టేసారు ఆల్రెడీ. సో మార్నింగ్ ఎంత అవుతుంది టైమ్? సో 9 అవుతుంది. సో 9కే వీళ్ళన్నీ రెడీ చేసి ఒక్కోటి ఐటమ్స్ అంటే రెడీ అయిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఎక్కించడం జరుగుతుంది. సో కుమార్ ఏంటి ఏం చేస్తుందో చూద్దాం. నమస్తే అమ్మా, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? అంటే అవుతూ అవుతూ ఉన్నాయి, ఇంకా అప్పుడే కాలేదు. సో డేలీ ఎన్ని గంటలు చేస్తారు? టైల్ 5. 5. 5 నుంచి ఇప్పటి వరకు. సో డేలీ 5కి లేసి ఇప్పుడు 10:30 అవుతుంది. సో ఇప్పటికి కుకింగ్ లోనే ఉన్నారు. సో ఏ టైం వరకు అవుతుంది కుకింగ్? 11:30-12 వరకు అవుతుందా? 11:30 అంటే 11 అవుతుంది. 11:30. 11 to 11:30. 11:30కి బయలుదేరుతాం. ఓకే, ఇక్కడ నుంచి 11:30కి బయలుదేరుతారు ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళే వరకు 12:30 అవుతుంది. ట్రాఫిక్ అదంతా లేకుంటే కొంచెం బెటర్. గంట 1 hour పడుతుంది. 1 hour పడుతుంది. సో ఇప్పుడు ఇది ఏంది? చికెన్. చికెన్? చికెన్ కర్రీ. ఓకే. సో నేను ఏమనుకున్నా అంటే జస్ట్ పనులు ఉంటారు, పని వాళ్ళు చేస్తారు అనుకున్నా. మొత్తం మీరే కుకింగ్? మొత్తం కుకింగ్ అంతా నేను అంకులు చేస్తాము. ఓకే. హెల్పింగ్ ఏమో ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు. ఓకే, ఇంకో వాళ్ళిద్దరు. సో రెండింటిపైన ఎట్ ఏ టైం ఆంటీ కుక్ చేయడం మనం చూస్తున్నాం. సో గట్స్ ఉండాలి నాకు తెలిసి. పెద్ద పెద్ద మాస్టర్సే చేయలేరు అనుకుంటా నాకు తెలిసి. సో ఇటు సైడ్ కొద్దిసేపు కలిపేసి మళ్ళీ అటు సైడ్ కలపడం. సో ఈ కుకింగ్ ఈ ప్రాసెస్ అంతా ఎట్లా నేర్చుకున్నారు అంటే? ఇది నాన్ వెజ్ అయితే అమ్మ నాన్న అత్తయ్య. ఓకే, ముగ్గురు నేర్చుకున్నారు. అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నా కదా, ఆంటీ అంటే మీకు కోపం వస్తుందా లేకుంటే? లేదు, ఎలా పిలిచినా పలుకుతాను. ఇంకా మేడం అని పిలిస్తేనే నచ్చదు, అట్లా అంటారు. కానీ అందరూ నా పిల్లలే అనుకుంటా. సో ఆంటీ అని పేరు అయితే మీకు చాలా మంచి పేరు వచ్చేసింది. ఫేమస్ ఆంటీ కుమారి ఆంటీ అని చెప్పేసి అంటున్నారు అందరు. అట్లాగే ఈ మధ్య బాగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. సో ట్రోలింగ్స్ గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? అంటే బాధ అనిపిస్తుందా, హ్యాపీ అనిపిస్తుందా? బాధ అనిపించింది. ఫస్ట్ వీడియో మాత్రము అది 1,000 రూపీస్ అన్నది మాత్రము అసలు దాని వల్ల ఇంత వైరల్ అయిపోయింది. లేదంటే ఇంత ఇది లేదు. ఏది? 2 లివర్లు, 1,000 రూపాయలు.
అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అసలు దాని పారాగు. ఇంకా ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా, తెలియక అది కామెడీగా పెట్టినట్టున్నారు. అది కామెడీ కదా సీరియస్ అయింది. సీరియస్ అలా పోయి ఎక్కడికి వెళ్ళొద్దు అని కూడా భయం వేస్తుంది. అంటే సీరియస్ అంటే ఏమన్నా అవుతుందా అంటే, రేట్స్ ఎక్కువ పెంచారు ఆంటీ అని చెప్పేసి అంటున్నారా? రేట్స్ ఎక్కువ పెంచింది ఆంటీ అని చెప్పేసి అది ఒక్కటే మైనస్ అయ్యిందా మీకు? అది ఒక్కటే అంటే అది 1000 అనేటప్పుడు దాన్ని బట్టి వేరే వేరే కామెంట్లు అన్ని పెడుతున్నారు. కానీ ఇది రోడ్ సైడ్ ఎక్కడైనా గానీ, ఇది మీరు నాదే కాదు కదా, చాలా తీస్తారు. నాది ఒకటే కాదు, రోడ్ సైడ్ ఎక్కడైనా గానీ ఇవాళ రేపు రేట్లను బట్టి పెంచడంలో తప్పేం లేదు. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం నడవాలి కదా. అవును. సో ఇంకోటి ఏంటంటే, మీరు ఇంత రేట్ అయినా రేటు పెంచినా, మీరు ఇంత రేటు పెంచినా వస్తున్నారంటే మీ ఫుడ్ చాలా బాగుందని మీనింగ్. అంటే ఎక్కడైనా ఒకటే రేటు సేమ్ అంటారు కస్టమర్స్. అంటారు అంటే మీ దగ్గర చాలా బాగుంటది కర్రీలు, ఎక్కడైనా అదే రేటు మీ దగ్గర అయితే. ఇంకా ఎక్కడైనా వాటర్ వాటర్ ఉంటది మీ దగ్గర, చక్కగా దగ్గరికి బాగుంటది కర్రీ అని చెప్పి అంటారు. ఇంట్లో తిన్నట్టు ఉంటది అని చెప్తారు. సో ఏమేమి మన దగ్గర ఇప్పుడు మార్నింగ్ నుంచి మీరు ఏమేమి కుక్ చేయడం జరిగింది ఇక్కడ? ఇవాళ వెజ్ లో ముందల వెజ్ అయిపోద్దు నాన్న. వెజ్ లో పప్పు సాంబారు రసము రైతా అండ్ ఒక గ్రేవీ కర్రీ ఒక ఫ్రై కర్రీ. ఇవాళ టమాటా మిల్ మేకర్ కర్రీ క్యారెట్ ఫ్రై. ఇవాళ వెజ్ లో కర్రీస్ అట్లా రోజు ఒక్కొక్కటి మారుతూ ఉంటది. ఫ్రై గ్రేవీ కర్రీ పప్పులో కూడా ఐటమ్స్ మారుతూ ఉంటాయి. సాంబార్ మాత్రము డైలీ ఒకటే. రసంలో కూడా ఒక రోజు పచ్చిపులుసు పెడతాను, ఒక రోజు రసం పెడతాను. అట్లా నాన్ వెజ్ లో అయితే, నాన్ వెజ్ లో అయితే మాత్రం రోజు ఒకటే ఉంటది. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అండ్ ఎగ్ కర్రీ నాన్ వెజ్ లో. నాన్ వెజ్ లో వీటిలో మళ్ళీ తలకాయ, మటన్ లివర్ అవి ఒక్కొక్క రోజు అంటే అవి ఉంటాయి. ఒక రోజు తక్కువ తక్కువ దొరకడం ఉండదు. ఇంకొక టైము చేపలు రొయ్యలు కూడా ఒక రోజు ఉండవు. ఒక రోజు సాటర్డే ఉండవు, మండే ఉండవు, అదే సండే ఉండవు, మండే. సో ఈ నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం మనం ఎక్కడ నుంచి తీసుకొని వస్తాం? కొండాపూర్ లో ఉన్నప్పుడు అయితే షరీఫ్ భయ్య బిస్మిలా చికెన్ సెంటర్. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ట్రాఫిక్ వల్ల దూరం అవుతుందని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఆయన ముస్లింస్ నే పెట్టారు. అనంతరామ్ అనంతరామ్ అన్న చికెన్ ఇస్తారు. చికెన్ నాన్ వెజ్ మటన్ ఏమో రాము అంటే అందరూ బ్రతకాలి కదా నాన్న, అందరూ బ్రతకాలి. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల ఇంకో 10 బతుకుతున్నారంటే అది నాకు మంచిదే, అది సంతోషమే కదా. అది సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డేక్షలు రన్ అవుతున్నాయి. సో 2 డేక్షలు ఆంటీ గారు చూసుకుంటే, 1 డేక్ష అంకుల్ గారు చూసుకుంటున్నారు. సో ఇక్కడ అంకుల్, సో వెనకలు ఉండే ఆంటీ మొత్తం నడిపించేది అంకుల్ గారే. సో మీకేమేమి వచ్చా అంకుల్ కుకింగ్? నాన్ వెజ్ వచ్చేసరికి మొత్తం ఆంటీ ఉండేది. ఇక రైస్ లో గీస్ లో అన్ని మేము చూసుకుంటాం. వెనకాల ఉండి హెల్ప్గా ఉంటాను, ఆంటీకి మట్టి ఫుల్ సపోర్ట్ తో ఉంటాను, హెల్ప్గా ఉంటాను. కుకింగ్ లో మీరిద్దరిట్లో ఎవరు బెస్ట్ కుక్ అంటే, కుక్ ఎవరు చేస్తారంటే ఎవరు పేరు చెప్తారు మీరు? ఆంటీ పేరే చెప్తా. లేదు, అది వాస్తవం కాదు. ఆంటీయే దేనికైనా, మనం వెనకాల హెల్పింగ్ వరకే, మన సపోర్ట్ వరకే, కానీ ఇదంతా ఆంటీదే. ఆంటీదే ఆడవాళ్ళదే, ఆడవాళ్ళదే. సో ఆడవాళ్ళదే రాజ్యం అని చెప్పేసి అంకుల్ అంటున్నాడు. సో ఆంటీ తోటి ఇంక మనం మాట్లాడదాం. దమ్మా చికెన్ వేసారా? మా చికెన్ వేసేస్తున్నా. అంటే ఆంటీ గారు వద్దు, నేను పని చేస్తూ నేను మాట్లాడాలి, మీరు మాట్లాడద్దు అంటుంది. అంటే ఎందుకు ఆంటీ పని చేసుకుంటూ మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకని నేను చేస్తున్నా. ఇదంతా ఇట్లా అనాలంటే చేతులు నొప్పిలేస్తున్నాయి. మీకు నొప్పిలేస్తలేదు ఆంటీ? అలవాటైనా? అలవాటైంది. అంటే బాడీ పెయిన్స్ కానీ అది ఏమన్నా వస్తాయా?
అంటే చిన్నప్పటి నుంచి అలవాటేనా నాకు పొలం పనులు కూడా బాగా అలవాటు. ఇంట్లో పని అంటే తక్కువ, ఇంట్లో పని అసలు చేసేదాన్ని కాదు. ఇంట్లో పని అమ్మ నాన్నే ఏదన్నా అక్క. ఇంకా ఏ ఇయర్ లో పెళ్ళైంది మీది? 2004 ఫిబ్రవరి 27. ఓ 2004 ఫిబ్రవరి 27 అంట. సో పెళ్లి రోజు కూడా రాబోతుంది త్వరలో. సో అంటే ఇది మీరు హైదరాబాద్ కి ఎప్పుడు రావడం జరిగింది? మరి హైదరాబాద్ కమ్మా 2009 వచ్చిన తర్వాత ఫస్ట్ అంకుల్ ఇక్కడికి వచ్చినాక అంకుల్ మన ఇనప సామానం అమ్ముతారు కదా, పాత సామానం, దాంట్లో డ్రైవర్ కింద చేశారు కొన్ని రోజులు. తర్వాత అక్కడి నుంచి ఇట్లా కొంచెం అంకుల్ కి కాళ్ళు కొంచెం ఇదైనా అంటే నడవలేరు అంకుల్ బాగా, అంటే కాళ్ళు ఆనలది అయినాయి అనమాట. ఇక దాని వల్ల అది అక్కడికి వెళ్ళినాక అది ఇంకా ఎక్కువైపోయి ఫీవర్ వచ్చింది బాగా, టైఫాయిడ్ ఇంకా అది పడలేదు లేకదని ఇక అప్పుడు ఆటో కొనుక్కొని మళ్ళీ ఆటో రన్ చేశారు. ఇక్కడికి వచ్చినాక ఆటో రన్ చేస్తున్నాక ఇక ఆటో వాళ్ళకి ఎవరికైనా డ్రైవర్కి ఎవరికైనా సరే నాన్న పాపం ఇప్పుడు వాళ్ళ దాంట్లో నుంచి వచ్చాను కాబట్టి ఆ ఇది కూడా తెలుసు నాకు. రైతు నుంచి రైతు కూతుంది కాబట్టి ఆ కష్టాలు తెలుసు, రైతు కష్టాలు తెలుసు, ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసు, ఇప్పుడు ఈ కష్టాలు కూడా తెలుసు. ఏ డ్రైవర్ అయినా సరే, క్యాబ్ డ్రైవర్ లేనా ఏ డ్రైవర్ అయినా సరే డ్రైవరే కదా. కానీ వాళ్ళ ఇబ్బందులు కూడా పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిద్ర లేకుండా నైట్ తోలాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి రూపాయి డబ్బుల కోసం. వచ్చినాక వాళ్ళ పెట్రోల్ చూస్తే బోల్డ్ ధరలు ఇది, ఇప్పుడు వాళ్ళ ఛార్జీలు కూడా పెంచితే ఛార్జీలు అమ్మో అంత ఛార్జీలు అని కూడా అంటున్నారు వాళ్ళని కూడా పాపం. మరి పెట్రోల్ పెంచితే ఛార్జీలు పెంచుకు ఏం చేస్తాం? ఇప్పుడు సరుకులు పెంచితే ఇది పెంచుతున్నాం రేటు, అంతేగాని పెరిగే దాన్ని బట్టి ఉంటది మనకి ఏది చేసినా. ఈ థాట్ ఎట్లా వచ్చింది మీకు అంటే ఒకటి స్ట్రీట్ ఫుడ్ అనేది మనం పెడదాం? అది గిరాకీలు లేవు ఇప్పుడు, ఎవరిదైనా అంకుల్దేనే కాదు డ్రైవర్ది ఎవరైనా అదే ప్రాబ్లం. అప్పుడు ఇక రంగమ్మ ఆంటీ అని మా హోటల్ పక్కన ఉంది ఆంటీ, ఆ ఆంటీ దగ్గర తోలేవారు ఎక్కువ. ఆ ఆంటీ ద్వారా ఇక ఆంటీ అంది ఇక్కడ పెట్టుకోండి బాగా, అప్పుడు రమేష్ అందని ఆయన నడిపించేవారు. ఇక సరే ఆయన కూడా చేయలేకపోతున్నాం ఇది అని అంటే ఇక సరే అని చెప్పి పెట్టుకోమని మాట్లాడింది. ఇంకా ఏమో చేసుకున్నా కదా రోడ్డు సైడ్ ఏమో లే, మళ్ళీ నడపగలము నడపలేము, మళ్ళీ రోడ్డు మీద కదా మళ్ళీ ఎవరన్నా వచ్చి మళ్ళీ ప్రాబ్లం కష్టమైతుంది అని చెప్పి అనుకున్నాం. దాంతో కష్టం అనుకున్నాం. ఇక తర్వాత ఆంటీ నేను ఉంటాను మీకు సపోర్టు, మీకేం భయం లేదు అని చెప్పి ఆంటీ ధైర్యం చెప్పి అన్న కూడా అసలు ఫస్ట్ నుంచి పెడదామని ఏదో బిజినెస్ అంకుల్ ఉన్నప్పుడు కూడా ఆటో తోలేవారు కదా, అక్కడ ఉన్నప్పుడు కూడా అంకుల్ ఏదో ఒకటి చాయ్ పట్టి పెట్టుకుందాము ఏదో ఒకటి నేను టైలరింగ్ చేస్తాను టైలరింగ్ షాప్ కానీ అంటే ఏదో ఒకటి పెట్టుకుందామని కానీ అన్నారు. అప్పుడేమో ఇంత స్తోమత లేదు దేనికైనా కానీ పెట్టుబడితో ముడుతుంది కదా. అంటే ఫస్ట్ మీరు మిషన్ కుట్టే వాళ్ళు? అవునమ్మా, వ్యవసాయం మిషన్. ఊర్లోనా ఇక్కడ అంటున్నా మీరు? నేనమ్మా ఊర్లోను ఇక్కడ ఇక్కడ వ్యవసాయానికి వెళ్తుండేనా మీరు? ఇక్కడ కాదు ఊర్లోనేమో పెళ్లికి ముందల వ్యవసాయం. పెళ్ళైనాక ఇక అంకులు పంపలేదు ఇంకా ఉన్న దాంట్లో మిషన్ కుడుతూ 10 మంది పిల్లలకు మిషన్ నేర్పేదాన్ని. మళ్ళీ నేను ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా కస్టమర్స్ కి, ఏంటంటే ఆంటీ రేటు పెంచింది అని చెప్పేసి అన్నారు, అందులో వాస్తవం ఏందో అని తెలుసుకోవడానికి మనం ఇక్కడ రావడం జరిగింది. కానీ అందరూ 1000 రూపాయలకు అమ్ముతుంది ప్లేట్ అని అబద్ధం చెప్తున్నారు. 400 చేంజ్ చేయమో అనుకుంటా కదా ఆంటీ మీ దగ్గర 450 రూపీస్ అది కూడా ఆల్ ఐటమ్స్. 450కి ఆల్ ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను జస్ట్ ఒక 2 నిమిషాలు ఇది తిప్పుతనే చేతి మొత్తం బాడీ మొత్తం పెయిన్ వస్తుంది. పాపం వాళ్ళు ఈ 3 డేక్షాలు అంటే ఒక సైడ్ వాళ్ళ హస్బెండ్ ఒక సైడ్ ఈమె పిల్లలు అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే ప్యాకెట్స్ కట్టడం అంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఈ బిజినెస్ పైన ఆధారపడి ఉంది. అంటే వాళ్ళు నెలకి 25 లక్షలు కానీ ఎన్ని లక్షలైనా సంపాదిస్తే తప్ప, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు పని చేస్తున్నారు, ఇంకా పని వాళ్ళని పెట్టుకొని ఒక 10 మంది పని చేస్తున్నారు. సో వాళ్ళు సంపాదిస్తుంటే వీళ్ళ పైన పడి చాలా మంది ట్రోల్స్ చేయడం అది చాలా చేస్తున్నారు. అంటే ఉన్న వాస్తవాలను చెప్పాలి నిజం చెప్పాలంటే. సో నిజంగా 1000 రూపాయలకి ఆంటీ గారు అమ్ముతున్నారా అని చెప్పేసి నేను ఫస్ట్ తెలుసుకున్నా. నాకు తెలిసిన ఒక మా దాంట్లోని యాంకర్ని నేను పంపడం జరిగింది, దాని తర్వాత తను చెప్పడం జరిగింది జస్ట్ ప్లేట్కి 400 చేంజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒకసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి మనం కూడా తెలుసుకుందాం అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎంత మార్నింగ్ లేస్తారు వీళ్ళు అసలు ఇక్కడ ఏం చేస్తారు అవన్నీ తెలుసుకోవడానికి రావడం జరిగింది. నేను పొద్దున మార్నింగ్ 6కి రావడం జరిగింది, 6కి వచ్చి అన్నీ చూస్తే. సో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పని పైనే ఉంది ఇప్పటికీ. ఇప్పుడు టైం ఒకసారి జూమ్ చేయి,
అరే 42:11 అవుతుంది అంటే 10:40 అవుతుంది. ఇప్పటి వరకు మార్నింగ్ 5 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఒకసారి టైం చూడండి, ఇప్పటి వరకు పనిచేస్తున్నారు అంటే వీళ్ళ కష్టానికి ఫలితం ఉండాలి కదా. అంటే వీళ్ళు సంపాదించడానికే పనిచేస్తున్నారు. చాలామంది అంటే జస్ట్ మార్నింగ్ వెళ్తారు, ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు సాయంత్రం 5 గంటల వరకు మీరు అక్కడే ఉంటారు కదా. సో 5 అవుతుంది, సో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రేపటికి ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ రాగా 4:30 అవుతుంది. మళ్ళీ ఏ పూట ఆ పూట సరుకులు తెచ్చుకుంటాం వచ్చేటప్పుడే. మళ్ళీ సరుకులు కూరగాయలు అన్ని తెచ్చుకుంటాం ఏ పూట ఆ పూటే. అన్ని తీసుకుని వచ్చేటప్పుడు 5 అయిపోతుంది. వచ్చినాక మళ్ళీ కొంచెం ముద్దన్నం తినేసేసి ఒక గంట కొంచెం అలా నడుము వచ్చుకుంటాం. గంట అంటే లేకపోతే నీరసం వస్తుంది మరి ఎంత ఇదిగా అంటే. ఇంకా తర్వాత మళ్ళీ పడుకుని లేస్తే మళ్ళీ కొంచెం ఎనర్జీ ఉంటది, కొంచెం అంటే రిలీఫ్ అనిపిస్తుంది. అప్పుడు లేచినాక మళ్ళీ అందరం కూర్చుని మళ్ళీ చేసుకుంటాం అన్నమాట. సో మీ పైన ఇప్పుడు ఆంటీ ఇన్ని లక్షలు సంపాదిస్తుంది నెలకి, 30 లక్షలు, సో కోట్ల బిల్డింగ్ ఉంది, చాలా ఆస్తి ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దానిపైన మీరు ఏం మాట్లాడతారు? నిజంగా పైసలు వస్తున్నాయా? అంతకన్నా డబ్బు వస్తుందా? నిజంగా 150,000 మిగలడానికి, అది మిగిలితే కొంచెం నాకు ఇంటి కోసం 20 లక్షలు అప్పు ఉంది. నాన్న అప్పు ఉంది, మళ్ళీ ఈఎంఐలు ఉన్నాయి. కారు అది వ్యాన్ కొనుక్కున్నాం కదా, దానికి ఈఎంఐ ఉంది. అవన్నీ కట్టుకోవాలి, చెయ్యాలి అంటే ఇక మనుషులు పెట్టుకుందాము అంటే నేను చేయలే, ఒప్పుకుంటున్నా మాకు కూడా కొద్దిగా. ఇక కానీ మరి అప్పులు కట్టాలి అంటే వడ్డీలు ఎక్కువైపోతుంది. నెల వచ్చేటప్పటికి తిన్నా తినకపోయినా 18,000 వడ్డీనే కట్టాల్సి వస్తుంది. 18,000 వడ్డీ కట్టాల్సి వస్తుంది, వడ్డీ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ మనుషులను పెట్టుకుని చేసుకుంటే ఇవి కూడా మిగలవు నాన్న మాకు. మనుషులను పెట్టుకుంటే 5,000 కూడా మిగలవు. ఎందుకంటే మరి కష్టపడితేనే కదా ఇది వచ్చేది అన్న ఉద్దేశంతో ఇప్పుడు మనుషులకి పాపము మా కష్టానికి తోడు. ఇంకా చికెన్ అన్న గానీ మళ్ళీ మా అక్క బావ ఇక్కడే ఉంటారు, వాళ్ళకి ఇట్లా కొంచెం బజ్జీలు పునుగులు అవి పెట్టుకున్నారు సాయంత్రం పూట్ల. ఇక వాళ్ళు కూడా పాపము కష్టాల్లో ఉన్నారు కదా, కొంచెం హెల్ప్ చేద్దామని అక్క బావ హెల్ప్ వస్తారు, చికెన్ అన్న హెల్ప్ వస్తారు, మటన్ అతను కూడా కొంచెం మా పిల్లలు వచ్చినప్పుడు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తారు. ఇదిగా అది ఎందుకంటే మనుషులను పెట్టుకోవచ్చు నేను. ఇంకా ఇది ప్రాబ్లం నాన్న అంటే అయ్యో సరే ఆంటీ మీరేం బాధపడద్దులే, ఇంకొక 2 సంవత్సరాలు బాధపడితే కొంచెం ఇదవుతారు, ఇంకొక 2 సంవత్సరాలు ఇంకో 2 సంవత్సరాలు అయితే 20 లక్షలు అప్పు తీరిపోద్ది నాన్న. అది ఇది ఎంత కొన్నారు మీరు కొనేటప్పుడు? ఇదమ్మా మొత్తము అన్ని కలిపి 36 36 లక్షలు. 36.5 సో కొన్నారు. ఇది ఎన్ని ఎన్ని గజాలు ఉంటుంది? 60 గజాలు ఉంటుంది. 68 ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంటేనే ఇది ఒక వేడి, పైనుంచి ఒక వేడి, ఇంకా సమ్మర్ లో చాలా కష్టం ఉంటుంది. నైట్ నిద్ర ఉండదు ఎందుకంటే రేకులు వేయద్ది. ఓకే అంటే మరి వంటకి చేపించుకోవడానికి చేసుకున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రేకులకి ఆవిరి వచ్చేస్తుంది. అవును ఆవిరి వచ్చేస్తుంది, తడిసిపోతాము. అయితే ఇప్పుడు ఆంటీ నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అది చెప్పండి నాకు. 1,00,000 నిజం చెప్పండి. 1,50,000 వస్తాయి. 1,50,000. సో మీరు 6 మంది పని చేసినప్పుడు 150,000 రావడంలో తప్పు లేదు. నిజం చెప్పాలంటే ఒక్కో మనిషికి 20,000-30,000 వేసుకున్నా సో అంతే కదా మీది వచ్చేది. సో మీ అంటే రోజుకి ఒక్కొక్క రోజు అయితే 6,000 కూడా రావు. అయితే 5,000 వస్తాయి. 5,000 కూడా మాకు ఫస్ట్ నుంచి కూడా నేను చూపిస్తాను, అది కూడా డిబ్బి మాకు. మేమందరం కూడా అట్లా ఫస్ట్ నుంచి అలవాటు మాకు ఏది ఉన్నా గానీ మేమందరం ఇంట్లో ఒకటే మాట మీద ఉండి అలా చేసుకోబట్టి వాళ్ళు ఇలా ఉన్నాము. లేదంటే ఒకప్పుడు ఏం లేదు ఇదిగా. అట్లాగూ ఇప్పటికి కూడా అంకుల్ వాళ్ళ ఇంట్లో నాకు అందరూ సపోర్ట్ చేయబట్టే అలా ఇవాళ మళ్ళీ డిబ్బీలో వేసుకుంటాము. డిబ్బీలో వేసుకుని నెలంతా అయిపోయినాక అది ఓపెన్ చేసుకుంటాం. 5,000-6,000 ఒక్కొక్కసారి అయితే 130 వస్తాయి, ఒక్కొక్కసారి అయితే 150 వస్తాయి, ఒక్కొక్కసారి అయితే 160 వస్తాయి. అది దాన్ని బట్టి అట్లా వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లోనే వీళ్ళకి జీతాలు కూడా తీయాలి. మన గిన్నెలు కడిగే ఆంటీకి, అవును గిన్నెలు కడిగే ఆంటీకి ఇది కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, మీ పిల్లల చదువులు ఫీజులు కట్టాలి, మళ్ళీ వాళ్ళకి రూమ్ ఇచ్చి భోజనం పెట్టి 30,000 ఫ్యామిలీకి. మళ్ళీ వీళ్ళకి గిన్నెలు కడిగే ఆమెకి భోజనం పెట్టి ఆమె కూడా మళ్ళీ 18,000 ఇస్తాను. అన్ని అంటే గిన్నెలు గిన్నెలు బట్టలు అన్ని చేసుకుని మళ్ళీ ఇల్లు ఉచి తడబట్ట పెట్టినందుకు మళ్ళీ అంటే మళ్ళీ మరి శుభ్రం చేసుకుని ఇరుకు కదా దానికి మళ్ళీ అంటే ఇవిడికి 15,000 దానికి 3,000 అట్లా. అయితే సందీప్ కిషన్ రీసెంట్ గా మీ దగ్గరకు రావడం జరిగింది, ఆయన మూవీ ప్రమోషన్ కి వచ్చిందా? నిజంగా తినడానికి వచ్చిందా మన దగ్గరికి? తినడానికి వచ్చాడు. సో చాలా మంది మూవీ ప్రమోషన్ ఆయన ప్రమోట్ చేయడానికి అంటే
ఆంటీ ఫేమస్ అయిపోయింది, ఆంటీ దగ్గరకు వస్తే వాళ్ళ మూవీ ప్రమోట్ అవుతుంది అని చెప్పేసి వచ్చిందంట కదా. అంటే ప్రమోట్ అంటే వాళ్ళ పబ్లిసిటీ అంటే వాళ్ళ మూవీ అందరికి తెలియాలి. సో అంటున్నారు కదా మరి జనాలు, సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? కానీ వాళ్ళ గొప్ప మనిషికి మనము హెడ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే ఇలా స్ట్రీట్ ఫుడ్ రోడ్డు మీద వాళ్ళ రేంజ్ కి ఫైవ్ స్టార్ హోటల్లో తినొచ్చు, కానీ అలా వచ్చారంటే అలా మా లాంటి వాళ్ళని కూడా అలా ఎంకరేజ్ చేయడానికి వచ్చారంటే ఇంకా సంతోషపడాలి. పబ్లిక్ కూడా అసలు ఆయన ఎంత పెద్ద మనసు అని కూడా చూసుకోవాలి కదా. అట్లా ఎవరెవరు వచ్చారు మన దగ్గరికి సెలబ్రిటీలు? సెలబ్రిటీలా ఎవరెవరంటే మా టీవీ సీరియల్స్ లో వాళ్ళు ఎక్కువ వచ్చారు. మా టీవీ సీరియల్స్ లో వాళ్ళు అంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి మా టీవీ సీరియల్స్ లో వాళ్ళు వచ్చారు. శివజ్యోతి గారు కూడా రావడం జరిగింది. శివజ్యోతి గారు కూడా వచ్చారు. నాకు తెలిసి మీ దగ్గర ఎక్కువ తెలంగాణ పర్సన్స్ ఎక్కువ తింటారు అనుకుంటా, ఎందుకంటే తలకాయ బోటి సో ఇవి ఎక్కువ ఇష్టపడేది తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళే అందరూ, వాళ్ళు లేదు వీళ్ళు లేదు. ఇప్పుడు ఇది ఇక ఆంధ్ర అని అనడం కన్నా ఇది ఇప్పుడు మా పిల్లలు అంటే ఒప్పుకోరు. ఆంధ్ర అంటే మేము తెలంగాణ, మేము చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే మా తెలంగాణ అంటారు మా పిల్లలు. ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు వచ్చాం మా పిల్లలు, మా పాప ఇక్కడికి మేము అంటారు. నాకు అన్ని ఇక్కడ చదువుకున్నది అన్ని ఇక్కడే మా పిల్లలు. మీ అబ్బాయి అంటే మీకు చాలా ఇష్టం అంట? కానీ మా పాప మా బాబు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మా పిల్లలకు మందులు ఇక్కడే వాడేవాళ్ళు. మా అమ్మ నాన్న మా అక్క బావ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అప్పటికే, అప్పటికే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే మా పిల్లలకు మందులై కూడా ఇక్కడే వాడాను. సో మీ అబ్బాయి చాలా ఇష్టం అంట, ఎందుకు? ఎవరికి? మీకు? నాకా? ఓకే, మీ అబ్బాయి మీ అదృష్టమా? ఎందుకు? పుట్టినప్పుడే అది గుడివాళ్ళలో రాంబాబు గారు అని పంతులు గారు ఉన్నారు, రాంబాబు గారు. మాకు ఏదన్నా గానీ హోటల్ పెట్టడానికి కూడా ఆయనే ముహూర్తం పెట్టారు. మూడు నెలలు వెయిట్ చేసాం, మళ్ళీ మూడు నెలలు వెయిట్ చేసాం. నవంబర్ 29 స్టార్ట్ చేయమన్నారు, ఏది 2011 అప్పుడు మూడు నెలలు వెయిట్ చేసాం అనమాట. అదంటే కుదిరినాక కూడా మూడు నెలలు వెయిట్ చేసి మరీ పెట్టాం. ఎందుకంటే దేవుడు లేనిదే మనం లేం కదా. ఏదైనా మంచి చెడు అనేది పంతులు గారికి అన్ని తెలుస్తాయి కదా, మనకి ఏదైనా సరే అని చెప్పి ఆయన ఏది చెప్పినా గానీ మాకు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏది చెప్తే అదే చేస్తాం. ఆయన వద్దు అంటే దాన్ని చెయ్యం. సో అందుకని మీ కొడుకు అంటే మీకు చాలా ఇష్టం? కొడుకు అంటేను వాడు అంటే వాడు పుట్టినాక కొంచెం బాధలు పడ్డాము, అన్ని ఇది చేసాము. కానీ ఏంటంటే దానికి ఒక ఇది ఉంది, అంకుల్కి ఏమో అమ్మాయి అంటే ఆడపిల్ల పుట్టాలని అంకుల్కి ఫస్ట్ ఆడపిల్ల లక్ష్మీదేవి కావాలి, నాకు ఆడపిల్ల కావాలని. అంటే నాకేమో కొడుకు కావాలని. అంటే 10 రోజులు మోసాను వాడిని. అప్పుడు అందరు అమ్మాయి అమ్మాయి అన్నారు, మా ఆయన కూడా నాకు అమ్మాయి అమ్మాయి అన్నారు. కాదు, నాకు ఇటు సూర్యుడు అడుపడిచిన అటు సూర్యుడు ఇటు పడిచిన నాకు అబ్బాయే, నాకు ఫస్ట్ కొడుకే కావాలి, కొడుకే కావాలి అన్నాను. అని కూడా మళ్ళీ వాడిని కడుపులో ఉండి కూడా డైలీ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసేదాన్ని. డైలీ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసేదాన్ని డైలీ. ఈ రోజు లేదు ఆ రోజు లేదు, కడుపుతో ఉండి కూడా రోజు చేసేదాన్ని. చేస్తే ఇంకా రోజు ఆ నాయనకి మొక్కుకున్నా శివయ్యకి, తండ్రి నాకు మగ పిల్లడే కావాలి, నాకు మగ పిల్లడే కావాలి అని చెప్పి. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ ఆయనకి ఇవ్వాలని, కానీ ఆయనకు పాప మనల్ని వారసుని ఇవ్వాలి అని ఇదితోటి. కానీ వాడు పుట్టినాక అసలు నా సంతోషం అయితే మామూలుగా కాదు, ఎందుకంటే కోరుకున్నాను, ఆ దేవుడు ఇచ్చాడు. మరి కొడుకు ఏం పేరు పెట్టారు? ధనుష్ అని పెట్టారు. మరి శివుడు పేరు ఎందుకు పెట్టలే? శివుడు పేరు ఎందుకు పెట్టలేదంటే ఆయనే పంతులు గారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఉగాది రోజున పుట్టాడు. ఉగాది రోజున పుట్టాడు. ఇంకా పంతులు గారు దా మీద పెట్టమన్నారు, దా మీద పెట్టమంటే ఆయనే చెప్పారు ఆ పేర్లు, ధనుష్ గాని ధరణిధర్ గాని ఇట్లా ఇంకా కొన్ని పేర్లు ఏవో చెప్పారు. ఇంకా వాటిల్లో ఇంకేది బెస్ట్ ఇదని చేస్తే అంకులే సెలక్షన్ చేశారు ధనుష్. సో మన దగ్గర ఏమేమి రేట్స్ ఏమేంటి ఒకసారి చెప్పండి. మన దగ్గర రేట్సా, వెజ్ వచ్చేసి 80 రూపీస్, నాన్ వెజ్ ఏమో చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటీ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఏదైనా 120 కర్రీ. డబల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250 అట్లా. మళ్ళీ మటన్ ఒకటి 200, చికెన్ ఫ్రై 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ఫ్రాన్స్ 150. ఏదైనా 1 కర్రీ తోటి రైస్ మళ్ళీ వెజ్ కర్రీస్ ఏవైనా వేసుకోవచ్చు, 150 రూపీస్. ఇది మళ్ళీ పెంచలా, 150 రూపీస్ స్టార్టింగ్ నుంచి 150 ఉంది. చికెన్ ఫ్రై గానీ ఏదైనా గానీ కర్రీ మాత్రమే
120 ఎక్కడైనా పెట్టారు. ఓన్లీ ఏది మీరు చూడండి, కొంచెం చార్జారుగా ఉన్నది కూడా 120 పెట్టారు. నేను వాటర్ పోస్తా కానీ కొంచెమే పోస్తా అట్లా. ఇక రెండు లివర్లు ఎక్స్ట్రా అయితే అది ఎక్కడి నుంచి అమ్మేమయ్యారు మీరు? అసలు అదే అర్థం కాల, అసలు ఇలా ఎలా పెట్టారు, అసలు అది ఎలా తీసారు, వీడియో తీసింది కూడా నాకు తెలియదు. అది వీడియో తీసింది కూడా నాకు తెలియదు, కానీ అది ఎలా నవ్వు వస్తుంది. కానీ బయటకు వెళ్తుంటే అరే లివర్ ఎక్స్ట్రా 2,000 రూపీస్ అంటీరా అంటున్నారు వెళ్తుంటే. నిన్న స్టీల్ సంబంధించి షాప్కి వెళ్ళాం నిన్న, అంటే పోయి ఖరాబ్ అయిందని బాగు చేయించడానికి అని వెళ్తే కూడా అక్కడ కూడా అలాగే అంటున్నారు. అందరికీ తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది ఇలా అంటే ఫేమస్ అయిపోయింది అలా ఎందుకు, దాని వల్ల ఉపయోగం ఏంటి ఉందా? ఎందుకు లేదు, మీరు ఫేమస్ అయిపోయారు కదా, ఫేమస్ అవ్వటం వల్ల ఏం లాభం? సరే నిజం చెప్పండి, ఒక 10 రోజుల నుంచి మీ దగ్గర కస్టమర్స్ ఎక్కువ రావట్లే వస్తున్నారు, మరి ఎందుకు అది? అదే అర్థం అంటే నానా ఇంకోటి కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఇది ఫుట్పాత్ మీద బిజినెస్ మాది. ఇప్పుడు ఏదో కొంచెం ఇవాళే ఒక ముద్ద తింటున్నామంటే మంచిగా ఆ ఫుట్పాత్ వల్లే తింటున్నాం. ఇవాళ ఇట్లా క్రౌడ్ ఎక్కువ పెరిగి దానికి మన ఏది ట్రాఫిక్ కానీ పబ్లిక్ క్రౌడ్ వల్ల కానీ ఏదైనా ఇదైతే ఇది పోలీస్ వాళ్ళ దృష్టికి ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది కదా అక్కడ. లాభం ఎంత ఉందో నష్టం ఎంత ఉంది సో మీరు ఇద్దరు ఇప్పుడు సెలబ్రిటీలు తెలుసా మీకు? చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఇంత క్రౌడ్ రావడానికి గల కారణం ఏంటంటే, ఇంత క్రౌడ్ రావడానికి గల కారణం ఏంటంటే మెయిన్ థింగ్ మీరే, ఎందుకంటే మీ వల్ల పబ్లిసిటీ అయ్యింది. ఎందుకంటే నలుగురికి తెలిసి ఇంకా అంటే మామూలుగా సాగుతుండేది, అంటే ఓకే అంత ఓవరో కాదు, అంత నార్మల్ అంత తక్కువ కాదు, నార్మల్ గా మీడియం గా జరుగుతుండేది. కానీ మీ ఛానల్ వాళ్ళు వచ్చినాక ఇంకా పబ్లిక్ తెలిసి ఇప్పుడు బాగుందని చెప్పి దాని వల్ల కూడా కొంచెం పబ్లిక్ పెరగడం అట్లా ఇదవటం బాగా మంచిగా ఇదైంది, దానికి సంతోషంగా. బయట మార్కెట్ లో ఉన్న రేట్లే మనం పెట్టేది. ఓకే, ఏ ఛానల్ వచ్చినా కానీ మనకి మనం చెప్పేది ఏంటంటే బయట ఎవరు ఎంత అమ్ముతున్నారు రోడ్ సైడ్ అదే రేటు మంది కూడా, అంత మించి రూపాయి ఎగస్తా ఏం లేదు, అదంతా వాస్తవం. ఏదో ఇట్లాగే యూట్యూబర్ ఎవరో వచ్చి తీసుకుని అప్పుడు ఆంటీ 6 మంది బిల్లుకి 1000 రూపాయలు లివర్ 2 లివర్లతో కలిపి 1000 రూపాయలు అయిందని చెప్తే దాన్ని పబ్లిసిటీ చేశారండి. ఆ పబ్లిసిటీ అవటం కూడా ఆంటీకి ఒక మంచిదే. అయితే ఇంకొకటి, ఆ పబ్లిసిటీ కూడా మీరు కావాలని చెప్పించారని కొంతమంది మాట్లాడుతున్నారు, దానికి ఏం చెప్తారు? తీయొద్దని అంటున్నారు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, సపోజ్ చెప్తున్నా మీరు వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము డబ్బులు పెట్టి తీపించుకుంటే ఒకరిని ఇద్దరు పిలుస్తాం, అవునా కదా, కరెక్టా కదా? అందరం అయితే అందరికి డబ్బులు ఇచ్చి తీపించుకోలేం కదా మేము, అది కూడా వాస్తవం ఉందా లేదా? అట్లా చెప్తున్నారు, ఎవరు కాదు ఎవరు కూడా డబ్బులు పెట్టుకుని తీయించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు నానా. ఎందుకంటా మేము మన్నకి నాకు ఉన్నంత వరకు మా పిల్లలు కూడా ఒకటే చెప్తారు, మమ్మీ డాడీ మనకి వద్దు ఉన్నంత వరకు. ఇప్పుడు నేను ఫ్యామిలీని, నేను ఇంకో ఫ్యామిలీని పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళకి 30,000 ఇవ్వాలి, రూమ్ ఇవ్వాలి, భోజనం పెట్టాలి, అన్ని చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి మమ్మీ. ఫస్ట్ లో ఒక యూట్యూబ్ బాబు ఉన్నారు, ఆ పేరు ఏంటమ్మా బాబు? ఆ బాబు వచ్చి తీసేవాడు అన్నమాట, ఇట్లాగే వచ్చి ఆంటీని రిక్వెస్ట్ చేసి తీసుకునేవాడు అంతే. అంతేగాని వస్తూనే ఉంటాడు, స్టార్టింగ్ తీసింది ఆ బాబు, దాని వల్ల ఉపయోగం ఎందుకంటే లేదా ఫుడ్ బాగుంది కదా,
ఇది అందరికి కొంచెం తెలిస్తే మీకు ఇంకా 4 రూపాయలు వస్తాయి, కొంచెం ఇదని చెప్పి ఆ బాబు చెప్పి శుభ్రంగా తీసుకోండి, మీ వల్ల మేము కూడా బతుకుతామని చెప్పి అన్నాడు. అది నా ఒకదానికైతే చెప్పేదాన్ని, మేము కూడా బతుకుతాము, మీ వల్ల మాకు కూడా 1 రూపాయి వస్తుంది ఆంటీ అని రిక్వెస్ట్ చేశాడు. అయితే కుమార్ ఆంటీ 5-star హోటల్ ఎప్పుడు ఓపెన్ చేయబోతుంది? అయ్యా బాబోయ్, లేదు నానా. ఏం లేదా, ప్లానింగ్ ఉందంట కదా 2 సంవత్సరాల తర్వాత. లేదు నానా. లేదా, మా బాబు అంటాడు అమ్మా రోడ్ సైడ్ కదా ఏదో ఒకటి ఇది చేసుకుని ఇల్లు అమ్మేసేసుకుని ఇల్లు కొనుక్కున్నది అమ్మేసేసుకుని ఏదో ఒకటి ఇట్లా పెట్టుకున్నాం కదా అని అంటాడు. నేను అన్నాను అంటే వాళ్ళ చిన్నతనం కదా తెలీదు, అంటే ఇప్పుడు ఏంటి ఏది మంచి ఏది చూడు వాళ్ళకి తెలియదు కదా. అయితే నేను చెప్పాను నాన్న ఇప్పుడు ఏదో అంటారు చూడు, ఇవాళ ఇప్పుడు ఇవాళ ఇలా ఉన్నామంటే మనకు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఇల్లు అనేది ఉంటే, తిన్నా తినకపోయినా మనల్ని ఎవరు పట్టించుకోరు, ఇంట్లో ఇల్లు అనేది ఉండాలి నాన్న. ఇంత రెంట్లు నెలకి ఎంత రెంట్లు కట్టేవాళ్ళము నాన్న, ఆ రెంట్లు భరించలేకనే ఇట్లా కొనుక్కున్నాం అన్నమాట. కాకపోతే మాకు డబ్బులు కూడా హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు మీ కుకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ ఉంది, అసలు వాటర్ అస్సలేలే కానీ వాటర్ వచ్చేసినాయి. ఇదా వాటరే పోయలే అసలు, మీరు చికెన్ లో వాటర్ పోయకుండానే చేస్తారా అంటే? అమ్మా వాటర్ లైట్ గా పోస్తాను నాన్న, గ్రేవీకి కొద్దిగా పోస్తాను లైట్ గా. ఓకే, మనకి ఇప్పటివరకు ఎవరైనా హెల్ప్ చేశారా? ఏదమ్మా దేని ఏదైనా దేనికన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు గానీ ఏమన్నా చేశారు? ఎవరు చేశారు? హేమచంద్ర వాళ్ళ అమ్మగారు చేశారు. ఓకే, హేమచంద్ర వాళ్ళ అమ్మగారు చేశారు, మా అమ్మ నాన్న మా అక్క బావ. ఎందుకంటే కొంచెం వాళ్ళ వాళ్ళ అమ్మగారు అంటే డబ్బులు లేనప్పుడు ఇట్లా ఇది చేసుకుంటే మంచిగా చేసుకోమ్మా బాగుంటుంది. అదే వంట వాళ్ళ డ్రైవర్ మా ఇంటి దగ్గర ఇటు ఉండేవాడు. అయితే వాళ్ళ ధరకు ఇదైంది, అట్లా వాళ్ళ రోజు ఒకరోజు వంట మనిషి రాకపోతే అంటే వాళ్లే చేసుకుంటారు, మేడమే చేసుకుంటారు అసలు ఇంట్లో పనులు అన్ని కూడా, అంత ఇదిలో ఉన్నా కానీ. కాకపోతే ఆవిడని క్లాసులు చెప్తారు కదా, సంగీతం నేర్పిస్తారు, ఇక దాంతో కొంచెము హెల్ప్కి ఉన్నా కానీ ఎక్కువ ఉన్నాయి హెల్ప్కి పెట్టుకునేది కానీ ఎక్కువ మేడమే చేసుకునేది అన్ని కూడా. కానీ చాలా బాగా మంచిగా ఇట్లా చేసుకోవాలి ఇది ఎలా చేయాలని వంటలు కూడా బాగా నేర్పిస్తారు బాగా. రోజు పొద్దున్న 8 గంటలకు లేస్తారు, 8 గంటల వరకు ఏమేమి ఉంటుంది రోజు, ఏమేమి చేస్తారు ఒకసారి చెప్పండి. మార్నింగ్ లేవగానే, మార్నింగ్ లేవగానే మార్నింగ్ 5కి లెగుస్తాం, అంటే నేనైతే 6:30కి లెగుస్తా. అంకుల్ అయితే ఒక రోజు అయితే 4 గంటలకే లేచిపోతారు, ఒక రోజు 4:30-5 అంకుల్ అయితే అంకుల్ పొద్దున్నే అంకుల్ లేసి స్టార్ట్ చేస్తారు. ఇక పొద్దున్నే తర్వాత పొయ్యిల మీద అన్ని ముందర పప్పులు సాంబార్లు వెజ్ అయితే అన్ని అంకులే చేస్తారు. అయితే నేను ఒకటి అడగాలి, నేను మీ దగ్గరకు వచ్చే ముందు నేను 2 రోజుల ముందు మీ దగ్గర నేను పార్సల్ తెప్పించుకున్నాను. సో పార్సల్ తెప్పించుకున్నప్పుడు రైస్ ఒక రైస్ ఉడికింది, ఒక రైస్ ఉడకలేదు, బియ్యం లాగా ఉండే. సో అది ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు ఒకసారి జరుగుతుందా అసలు? ఒకసారి అది అంకుల్ తిప్పిన, మరి ఈయన మా పనిచేసే ఆయన స్వామి తిప్పినా అలా ఉండదు, కొంచెం మా బావగారికి కొంచెం కొత్త కదా, బావగారు తిప్పినా లేకపోతే మా బాబు తిప్పినా కొంచెం తొందరగా, అంటే వాడికి చెయ్యి కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి కొంచెం చెయ్యి ఇక్కడ కొంచెం ఇదైంది, అప్పటి నుంచి వాడు కూడా కొంచెం గట్టిగా తిప్పలేకపోతున్నాడు, మామూలుగా అయితే ఇదిగా తిప్పుతాడు ఎప్పుడో ఒకసారి. ఎవరు లేకపోతే వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కొంచెం ఇది కదా, కొంచెం దేవి తిప్పినా అంటే మాకు పనిచేసామి తిప్పినా అంటే కొంచెం ఆవిడ బక్కగా ఉంటుంది, కొంచెం పట్టు దొరకదు ఆవిడకి. ఇక దాంతో ఇక మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంది, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏమన్నా 5-star హోటల్, 7-star హోటల్, ఇలాగే కాలం? ఓకే, ఇలాగే అంటే ఇలాగే మంచి మంచి పెద్ద పెద్ద హోటల్ పెట్టబోతున్నారు? నేను అదే చెప్తాను ఎవరికి చెప్పాలన్నా, అనుకునేవి ఊహించుకునేవి ఎక్కడికో వెళ్తాయి, వాస్తవాలు అనేది ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాయి. అవునా, వాస్తవం లేనిది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఓకే, అది. సో మీకు ఎవరి మీద నన్ను కోపం ఉందా అంటే? లేదు నానా, లేదు. ఎందుకంటే అది మన కష్టం మనకు తెలుసు, తెలియని వాళ్ళు ఎన్ని చెప్పినా అది మనది తప్పుంటే మనం బాధపడాలి, మనది లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి, దానికి మేము అసలు పట్టించుకునే పట్టించుకోం. మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా మీ లైఫ్ లో? మోసమా? మోసం అంటూ ఏమీ జరగలేదు నానా. మోసం అంటే ఏమి జరగలేదు, మా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలాంటిది లేదు. ఓకే, అసలు ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయింది, ఒకటేసారి కలర్ చూడండి ఒకసారి.
ఈ రోజు ఆంటీ వాళ్ళ చికెన్ నేనే వండుతున్నా. చికెన్ మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తుంది, ఎవరైనా చూడగానే తినేటట్టు. లైఫ్ లో ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా అంటే మీరు? అమ్మా, లైఫ్ లో ఎప్పుడన్నా ఏడవడం? ఏడ్చినప్పుడు గాని మా అమ్మ ధైర్యం చెప్పింది నాన్న. ఓకే, ఎందుకంటే లేదు లేదు అయితే మా అమ్మ చెప్పింది. ఓకే, అయితే మస్తు కష్టాలు పడ్డాం. ఓకే, కష్టాలు పడ్డప్పుడు మా అమ్మ ధైర్యం చెప్పింది, కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి ఏవైనా సరే, దాన్ని అంటే ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కాలే అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని. ఓకే, అంటే తినడానికి లేదు అంటే మమ్మల్ని కనీసం తిన్నావా తినలేదా అని అడిగిన వాళ్ళు కూడా లేరు మా అన్నవాళ్ళు. అప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాం. అసలు ఉన్నప్పుడు కూడా నేను తిన్నావా తినలేదని కూడా అడగలే. అది కూడా నేను అమ్మ నాన్న కూడా చెప్పేదాన్ని కాదు. ఆయన ఏమో డ్రైవింగ్ లో ఉండేవారు, అంటే లారీ డ్రైవర్ అనమాట. లారీకి వెళ్తే 15 రోజులు 4 రోజులు అలా వచ్చేవారు. ఇప్పుడు ఆయన డ్రైవింగ్ లో ఉన్నప్పుడు నేను ఎలా చెప్తాను కదా, మళ్ళీ ఆయన వెళ్ళినా డ్రైవింగ్ లో ఇచ్చేయకుండా మళ్ళీ మా మీద ఇది ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎవరైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళ భార్యలకి ఏదైనా సరే ఏదన్నా వాళ్ళే బాధపడాలి, ఎందుకంటే వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే ఆ డ్రైవర్ చేతిలో 10 మంది ప్రాణాలు ఉంటాయి. అది ఆయన డ్రైవర్ ఒక్క తప్పు చేస్తే ఎంత మంది ఇదైతారు. ఆ ఇతోటి చెప్పేదాన్ని కాదు. కుమారంటికి అసలు కోపం రాదనుకుంటా, చాలా కూల్ అనుకుంటా. లేదు అబ్బా, మా ఇద్దరు ఫైటింగ్ మీరు చూడలేదు, అసలు గొడవ ఆడుకుంటుంటాం భార్య భర్తలు. ఇది మాడగడితే నిన్ను నన్ను కూడా అంకుల్ ఇక సుప్రభాతం ఎత్తుతారు. ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు ఎక్కువ? ఎవరు గెలుస్తారంటే ఇద్దరము సారీ చెప్పుకుంటాం. మళ్ళీ ఇద్దరు సారీ చెప్పుకుంటారు. అవును, ఎందుకంటే ఆయన సారీ చెప్తారు, నేనే సారీ చెప్తాను. లేదు లేదు నాదే తప్పని ఆయన అంటారు, లేదు నాది తప్పని నేను అంటాను. కుమారి అంటే ఏమన్నా చదువుకుందా? జీవితం చదివేసిందా అంటే అంతేనా? ఫోర్త్ వరకు కుమార అంటే 4వ తరగతి చదువుకొని తామరపల్లి జెడ్పిహెచ్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఓకే, 4th క్లాస్ చదువుకున్నా, 4వ తరగతి వరకు చదువుకున్నా. మీ సొంతూరు ఎక్కడ? మా సొంతూరు అసలు అయితే అమ్మగారు ఊరు అయితే తామరకొల్లు. తామరకొల్ల నుంచి కొన్నుపాడు వచ్చారు, అంటే కొన్నుపాడు అని తోటలో, అక్కడ వ్యవసాయమే నాన్న వాళ్ళు అన్ని, అమ్మ నాన్న వ్యవసాయం అన్ని కూడా. ఓకే, ఇంకా నాకేమో చదువుకోవాలని అయితే బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే చదివించే స్తోమత లేదు అన్న వరకు కాదు. ఇక మా పిల్లడు కదా అన్నయ్య, బాగా చదివేవాడు అన్నయ్య, అన్నయ్యను బాగా చదివించారు అన్నయ్య ఇంజనీర్. మీరు ఊరు నుంచి రాగానే ఫస్ట్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు? మేమా, ఎక్కడున్నామో చెప్పనా? మన ఇది ఉంది కదా అపర్ణ టవర్స్, ఇది మా రోడ్ లో వెళ్ళేటప్పుడు గుడిసెలు ఉంటాయి కదా, ఇప్పటికీ ఉంటాయి అక్కడ గుడిసెలు. ఫస్ట్ ఆ గుడిసెల్లో ఉన్నాం. గుడిసెల్లో ఉన్నారు? గుడిసెల్లో 300 కిరాయి. ఏది మన సూర్య టవర్స్ దగ్గర ఇటు పక్కన. అమ్మ వాళ్ళేమో తోటలో నాన్న ఈ పెట్టేవారు, ఏది వాచ్మెన్ కింద ఉండి మరింటే గాదలు ఆవులు అన్ని ఇది తోట, అక్కడ దాంట్లో అమ్మా నాన్న చేసేవాళ్ళు. గుడిసెల నుంచి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఇల్లు కొన్నారు. ఇది 13 సంవత్సరాల కష్టం. ఇది ఈ ఇల్లు అయినా సరే దీనికి కూడా ఇంకా అప్పు ఉంది మాకు, దీనికి కూడా అప్పు ఉంది. మళ్ళీ మేము అయ్యి కొనేసాము ఏంటో మళ్ళీ బెంచ్ కార్ పెద్ద బిల్డింగ్. నేను ఇక్కడికి వచ్చినాక షాక్ అయినా, పెద్ద అపార్ట్మెంట్ అనుకున్నా. అయ్యో రామా, నిజంగా నాన్న మీ నోట వచ్చానా, మీ అందరు దీవెనల వల్ల కట్టుకుంటే బాగుండు. పక్క కట్టుకుంటారు 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉంటారు? కట్టుకుంటే బాగున్నాను కానీ ఓపుకుండట్లేదు నాన్న, చేయలేకపోతున్నాం. ఒకసారి అనిపిస్తుంది మాకు. అసలు నేను ఈ రోజు వచ్చి చేస్తుంటే చేతులు నొప్పులు వేస్తున్నాయి, మొత్తం ఈ రెడ్ అయిపోతున్నాయి చేతులు, మొత్తం బ్లాక్ అండ్ రెడ్ ఒకసారి చూడండి. సో వాళ్ళ చేతులు ఎట్లా ఉంటాయి, సో ఒకసారి చేతులు చూడండి, రెడ్ అయిపోతున్నాయి మొత్తం. సో కష్టంగా అసలు. సో ఫైనల్ గా మీ పిల్లల గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? ఒక బాబు ఒక పాప, వాళ్ళు కూడా పొద్దున లేవగానే మీకు హెల్ప్ చేయడం గానీ? అవును, చేస్తారు. కాకపోతే నాకు ఏంటంటే బాధ ఏంటంటే కొంచెం
వాళ్ళు బాగా చదువుకుంటే బాగుండు మాకులాగా కాకుండా అని నాకుంది. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తే అదే అన్న దారిలోకి, వాళ్ళు మీరు కష్టం చేస్తుంటే మేమేమో ఇది అవ్వాలా అన్న ఇదిలోకి మా కష్టానికే చూస్తున్నారు. కానీ వాళ్ళు చదువుకుని మంచిగా ఇదైతే బాగుండని ఉంది నాకు. బాబు అయితే పాప అయితే బాగానే చదువుద్ది. బాబు అయితే మాత్రం నేను పాస్ అవ్వాలంటే పాస్ అవ్వను, అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే అవను, పాస్ అవ్వమంటే పాస్ అవుతా అంటే అంటాడు బాబు. బాబు సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఆంటీ వాళ్ళ కూతురు ఆమె, సో తను కూడా అక్కడ వర్క్ చేయడం మనం చూస్తున్నాం. సో మొత్తం ఇలా ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఏం చేపిద్దాం అనుకున్నారు అసలు పిల్లల్ని, ఏమవుతే బాగుంటుంది అనుకున్నారు మీ కూతురు కానీ? మా పాప ఏమో డాక్టర్ చదవాలని అడిగింది, చదివిస్తానికి ఏమో లక్షలు అవుతాయంట, బాగా అవుతాయంట. ఇంకా అన్ని అవుతాయి ఏంటంటే అంటే అడిగాం, మాకు డాక్టర్ గారు ఉన్నారు అంటే మా ఫ్యామిలీ డాక్టర్ ఫస్ట్ నుంచి ఆయన బాగా చూస్తారు, మాకు కొంచెం మందులే కూడా ఫ్రీగా ఇస్తారు కొంచెం, లేదు రాజూస్ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ చందానగర్ ఆయన బాగా చూస్తారు. మా అమ్మగారికి కూడా ఒక కొడుకులాగా బాగా అంటే బాగా చూశారు ఆయన. అసలు ఆయన అస్తవాసి కూడా చాలా మంచిది, ఆయనకి దగ్గర తీసుకుని ఇట్లాగంటే ఇట్లా చదవాలనుకుంటున్నాం సార్ అంటే చదివించవచ్చు అమ్మ బాగుంటుంది అని చెప్పన్నారు. అన్నకి ఇంకా కొంతమంది ఏమన్నారంటే లక్షలు అవుతాయి చదివించాలంటే అన్ని అని చెప్పంటే ఇక పిల్ల అన్నారు అన్ని లక్షలు అంటే మనం ఎక్కడి నుంచి తెస్తామమ్మా అన్ని అయిపోయింది అని ఇక అంత అంటే మనం చదివించలేం కదా పొద్దులే మమ్మీ అని అని చెప్పి ఇక పిల్లలు కూడా ఇదయ్యారు. కాకపోతే ఏంటంటే జంతువులు అంటే పిచ్చి మా పిల్లలిద్దరికి, అదే పప్పి కూడా ఉంది కదా కుక్కలు పిల్లులు, కాకపోతే వాటిని వాటికి సపరేటే ఉంటుంది, మాకు దేనికి అన్ని ఇది చేయం. ఇంకా పిల్లలకు మాత్రం జంతువులు అంటే పిచ్చి, మళ్ళీ అయ్యే కాదు రోడ్డు మీద ఉన్న కుక్కలన్నిటికీ కూడా ఏమన్నా అది కొంచెం ఇది ఉంటే సాయంత్రం పూట మిగిలింది కూడా పారేయం అన్నం, ఆ అన్నం మిగిలింది కూడా మొత్తం అన్ని కుక్కలకి చక్కగా కలిపేసేసి పిల్లలు ఇద్దరు పెడతారు ఏదో ఒకటి తింటానికి కూడా. ఇది ఎన్ని క్వింటాల్ ఇప్పుడు ఎన్ని కిలోల చికెన్ ఇది రోజు ఎన్ని చికెన్ ఎన్ని కిలోల చికెన్ అమ్ముతారు? చికెన్ మాత్రం 100 kgs, 100 kgs చికెన్ అయిపోతుంది, మిగిలదు సరిపోదు, ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు. అయ్యో చికెన్ ఇంకా పెంచాలన్నా కూడా మాకు ఇక ఓపిక లేదు నాన్న, ఇక చేయలేము. రైస్? రైస్ 4 bags. 4 bags అంటే 4 bags అది కూడా 100 kilos? 100 kilos. ఓకే 100 kilos రైస్, 100 kilos చికెన్, సో మొత్తం ఖతం అయిపోతుంది. కర్రీస్ ఎక్స్ట్రా వెళ్తాయి మాకు, కర్రీస్ పార్సల్ బాగా వెళ్తాయి. ఓకే బాగా వెళ్తాయి కర్రీస్. మామూలుగా రైస్తో పాటు అయితే 70 rupees ఎక్స్ట్రా కర్రీ, పార్సల్ అయితే కనుక 100 rupees అంటే క్వాంటిటీ కవర్ నిండా కట్టిస్తాం అన్నమాట. అలా పార్సల్ అవి కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు, ఆ రైస్ కింటా కూడా వెళ్ళట్లే నాకు ఇప్పుడు. కర్రీస్ 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 ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఎంత దూరం నుంచి వచ్చాం ఆంటీ, నాకు ఒకటి ఆంటీ ఆంటీ నాకు ఒకటి ఆంటీ, కాదు నన్నలేక కట్టేస్తుంటే రైస్ పోవట్లేదు. రైస్ ఒక 100 kilos, చికెన్ ఒక 100 kilos, మళ్ళీ వెజ్ అవన్నీ కలిపితే ఒక 50 kilos ఉంటాయి నాకు తెలిసి. ఉండవు శాంతం తగ్గిపోయింది, వెజ్ ఏమో 2 kilos 3 kilos వెజ్. రైస్ లలో మళ్ళీ మీరు టమాటా రైస్ ఇవన్నీ ఉంటాయి, ఏమేమి ఉంటాయి ఐటమ్స్? అవి కూడా అన్ని 2 kilos 2 kilos చేస్తాము రైస్, అంటే ఈ కింటా రైస్ లోనే అవి కూడా అన్ని వచ్చేస్తాయి. ఓకే అన్ని. సో ఏమేమి ఐటమ్స్ రైస్ లలో? రైస్ లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ అన్ని ఈ కింటా రైస్ లోనే, ఇవి రైస్ లన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ చాలా మంది వంటరాదు వంటరాదు అనుకుంటారు, ఒక్కసారి ఆంటీ దగ్గరకు వచ్చేస్తే వంటొస్తారు, నాకు చికెన్ ఉండడం రాదే చికెన్ వచ్చేసింది ఇప్పుడు. నిజంగా ఇంత కలర్ఫుల్ గా వచ్చింది, అన్ని ఒకటేసారి ఐటమ్స్ వేసేసారు, ఈ చికెన్ ఎట్లా చేస్తారు ఒకసారి చెప్పండి ఆంటీ. సింపుల్ అయిపోయింది అంటే ఎవరికి చెప్పొద్దు అనుకుంటారా మీరు, లేక చెప్పొచ్చా? చెప్పొచ్చా అంటే మీ ఇష్టం, చెప్పొచ్చు. కానీ కాకపోతే ఏంటంటే అందరు ఇంట్లో చేసేదే, నేనేం సెపరేట్ అంటూ ఏదీ లేదు, అన్ని ఇంట్లో తయారు చేసుకుంటే మామూలుగా బయట కొన్నవి కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ఇంత టేస్ట్ రాదు. అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది ఒరిజినల్ ఉంటాయి, మనం దానికి ఎంత మోతాదులో చెప్పుకోవాలో అంత తెలుసు. బయట కొన్న ఒక్కోసారి ఎక్కువ వేగొచ్చు, ఒక్కోసారి తక్కువ వేగొచ్చు, దానివల్ల కూడా ఇది ఉంటుంది. అదే మనం ఇంట్లో చెప్పుకున్నాం అనుకో, మాకు కూడా ఒకసారి ఇంట్లో ఒకసారి నాన్ వెజ్లో కొంచెం జరుగుతూ ఉంటాయి, ఒకసారి మాడిపోవటం అంటే మసాలాలు మాడిపోయినప్పుడు కొంచెం టేస్ట్ మారిపోద్ది కర్రీస్ అలా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత చేసే వాళ్ళకైనా సరే ఏదో ఒకసారి ఇది అవుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు అంకుల్ అయితే ఇక మామూలు బెట్టింగ్ చూసుకోవాలి ఇదిగా అంటూ ఇద్దరం గొడవ పెడతాం ఒక్కసారి, అంటే పర్సనల్గా ఏం రాదు, కిచెన్ కాడ మాత్రము వంటల దగ్గర ఒక్కోసారి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఉప్పు వేసేస్తాము, మళ్ళీ మళ్ళీ ఎట్లా ఇద్దరు ఉంటాం కదా కలుపుతాం, ఒకసారి కలుపుతూ ఉండమని చెప్పట్టు బయటకు వెళ్ళారనుకోండి అంకులు, ఇక మర్చిపోతాం ఒకసారి వేరే పనిలో ఉండి, ఆ గిన్నె మాడిందంటే అంటే ఎవరి గిన్నె వాళ్ళదే, బయటకు వెళ్ళినప్పుడు ఆ గిన్నె కూడా మేము తిప్పాలి,
ఓకే. అయితే ఇంకొకటి, ఈ ఆంటీ వాళ్ళు సంక్రాంతికి కానీ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు సో కస్టమర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారంట, అంటే వాళ్ళ పిల్లలతో చెప్తుందంట, అంటే కస్టమర్స్ ఏమవుతున్నారు ఎక్కడ వెళ్తున్నారు అని చెప్పేసి. సో దాని గురించి చెప్పండి, కస్టమర్స్ గురించి. దాని గురించి అంటే పాపం ఫోన్ చేస్తారు, ఆంటీ ఇది పెట్టలేదు ఇంకెప్పుడు ఇది అనేటప్పటికి నాకు వెళ్ళినా ఆ సంతోషం అనేది అక్కడ ఉండదు. ఇంతమంది పాపం ఆకలితో వస్తారు కదా, ఇంతమంది అయ్యో అక్కడ నుంచి వచ్చాను, కానీ ఆకలితో వచ్చినా కానీ అందరూ కొట్టే చెప్తున్నాను నేను, ఆకలితో వచ్చినా ఎవ్వరు వెనక్కి తిరిగైతే వెళ్ళొద్దు, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. అక్కడ నేనే కాదు, నాకులాగా చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరి దగ్గర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి తినొచ్చు. ప్లీజ్ వెనకైతే వెళ్ళొద్దు. ఇంకా మా పక్కన చాలా అంటే చాలా ఉన్నాయి, 10-12 హోటల్స్ ఉన్నాయి ఇంకా మా పక్కన, అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. ఎవరు మాత్రం వెనక్కి మాత్రం వెళ్ళొద్దు, అందరూ మాత్రం తినేసే వెళ్ళాలి. అక్కడ అడ్డాకి వచ్చినప్పుడు ఎవరైనా సరే మేమందరం కలిపి అక్కడ బతుకుతున్నాము, అందరూ ఇదే ఉండాలి, అందరిదే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ల వల్ల నన్ను కొద్దిగా ఫేమస్ చేశారు, బాగా ఎక్కువ ఎక్కడికి తీసుకెళ్లారు, కానీ అందరిది బాగుంటుంది అక్కడ. వెనక్కి అయితే ఎవరు వెళ్ళొద్దు, అందరి దగ్గర తినేసి వెళ్ళమని. సో బ్రాంచ్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అని ప్లానింగ్ లో ఉన్నారా? అంటే బ్రాంచెస్ అంటే ఇంకా మీ హోటల్స్ ఇంకా లేదు నాన్న, ఇవి వాటర్ కొనుక్కోవాలన్న మాకు నల్ల లేదు, అంటే అదే బోర్ లేదు, నీళ్ళన్నీ కొనుక్కోవాలి మేము, నీళ్ళ ప్రాబ్లం ఉంది. మళ్ళీ మా ఈ వాటర్ కూడా మంజీరా, ఇది మినరల్ వాటర్ తో వాడతాం, మంజీరా వాటర్ మినరల్ వాటర్. సో ఫైనల్ గా మీ కస్టమర్స్ కి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఏమంటే అందరికీ మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, వాళ్ళు లేకపోతే నేను లేను, మళ్ళీ అంకుల్ ఎలాగో వాళ్ళలాగా అందరూ నాకు నాలుగు దిక్కులు అనమాట. కాకపోతే ఎవరు వచ్చినా డిసప్పాయింట్ అవ్వద్దు, వెనక్కి తిరిగి వెళ్ళొద్దు, అక్కడ అన్ని చోట్ల కూడా బాగుంటాయి, అందరి దగ్గర తినేసి వెళ్ళమని అడుగుతున్నా. ఎవరైతే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళొద్దు. ఇంతమంది కస్టమర్స్ వస్తారు కదా మీ దగ్గరికి, సో క్యాలిక్యులేషన్స్ అంటే లెక్కలు కానీ పైసలు కానీ తీసుకోవడంలా మళ్ళీ ఇవన్నీ చెప్పడంలా బ్రెయిన్ పవర్ ఎక్కువ ఉంది మీకు, అవునా? దానికి కారణం కూడా మా పిల్లలే, ఎందుకంటే నాకు అసలు అంటే ఇంగ్లీష్ పెద్దగా రాదు, అంటే తెలుగు ఇది కదా ఇంగ్లీష్ పెద్దగా రాదు అప్పుడు, అంటే పిల్లలన్నీ నాకు వర్డ్స్ నేర్పిస్తారు, అవి నేర్పిస్తారు అంటే అది కూడా ఎలా ముగ్గులు అయితే చూస్తే ఏదేమైనా ముగ్గేసేస్తా, ఇప్పుడు ముగ్గేలాగా ఇది అలాగే అని చెప్పి రాయటం నాకు సంతకం చేయడం కూడా నేర్పించాను. అంటే తెలుగులో పెడతాను, ఇంగ్లీష్ లో పెడితే బాగుంటుందమ్మా, తెలుగు అంటే పొడి పొడిగా ఉంటది ఇదిగా అని చెప్పి ఇంగ్లీష్ లో సైన్ నేర్పించారు. వర్డ్స్ కూడా కొన్ని వర్డ్స్ అది మళ్ళీ ఇంకో విషయం తెలుసా, నేను 10 నెంబర్స్ వరకు చెప్తా ఇంగ్లీష్ లో. ఓకే, 10 నెంబర్స్ వరకు చెప్తా. చెప్పండి ఒకసారి. పిల్లలు నేర్పించు, ONE1, EWO2, THRE3, FOUR4, FIVE5, SIF6, SEVEN7, EIGHT8, NINE9, TN10. ఓకే, సో అంటే ఇంగ్లీష్ రాదు వాళ్ళ పిల్లలు నేర్పించినంట, అవి చెప్పడంలో కూడా ఆమె ఆనందం చూడండి, అంటే వాళ్ళ పిల్లల దగ్గర నేర్చుకుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో ఇట్లాగే మీరు ఇంకా బ్రాంచ్ లో ఒక 5-స్టార్ హోటల్ ఓపెన్ చేయాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ తో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.